వాసవి కన్యకా పవన సంవత్సర మందిరం విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో లంబాడిపేట అనే ఏరియాలో సౌమ్య థియేటర్ అనే థియేటర్ ఎదురుకుండా మన కళ్యాణ మండపం దేవస్థానం ఉందండి. ఈ దేవస్థానం పాల్ ఫ్యాక్టరీకి ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. చిట్టినగర్ ప్రాంతానికి సంఘం సెంటర్ చిట్టినగర్ ప్రాంతానికి 1 కిలోమీటర్ ప్రాంతంలో ఉంటుంది. ఇది లంబాడిపేట ఏరియా అంటారు. ఇది చిట్టినగర్ పోస్ట్ ఆఫీస్ సెంటర్. ఇది చిట్టినగర్ అనే పేరు ఈ వాడుక. ఈ శ్రీ వాసవి కనికాపురం సంభావ మందిరం చిట్టినగర్ లంబాడిపేట సౌమ్య థియేటర్ ఎదురుగా విజయవాడలో ఉన్నది. జై వాసవి, జై జై వాసవి. ఇది మన శ్రీ వాసవి కన్యకాపురం స్వామి అమ్మవారి మందిరం అండి. విజయవాడ చిట్టినగర్ లో ఉన్నది. ఇది ఇది శ్రీ వాసవి కన్యకాపురం ఆదివేశ సంఘ అనే ఒక సంస్థ ద్వారా నిర్వహణ జరుగుతుంటది. ఈ సంస్థలో ప్రతి నిత్యము పూజలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఈ సంస్థలో ఒక సంవత్సరానికి సుమారుగా 50 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. 50 కార్యక్రమాలు అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఉగాది, శ్రీరామనవమి, అమ్మవారి ఆత్మ జయంతోత్సవం, తర్వాత శ్రీరామనవమి, అలాగే దసరా ఉత్సవాలు, వార్షికోత్సవం, ధనుర్మాసము, తర్వాత కార్తీక మాసము, అలాగే అమ్మవారి ఆత్మార్పణ మరియు విశ్వరూప సందర్శన దినోత్సవము, తర్వాత మనకి ఈ ఈ దేవస్థానంలో ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. తర్వాత ప్రతి పౌర్ణమికి కూడాను హోమాలు జరుగుతాయి. అలాగే హోమం జరిగిన తర్వాత ప్రతి పౌర్ణమికి అన్నదాన సేవ కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ దేవస్థానానికి దసరా ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ దసరా ఉత్సవాలు 9 రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, విశేష అలంకారాలు, తర్వాత కుంకుమ పూజలు, తర్వాత చండీ హోమం, 2 పూట్ల చండీ హోమం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు సాయంత్రం స్త్రీలతోటి బతుకమ్మ పూజ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత దసరా రోజున అమ్మవారికి పూర్ణాహారతోటి కార్యక్రమం పూర్తి చేస్తాం. తర్వాత సెమీ పూజ కార్యక్రమం జరుగుతుంది. అదే ఇదే దసరాలో ప్రతి అలంకారానికి విశేష కార్యక్రమాలు ఉంటాయి. అలా అందులో ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే అమ్మవారికి దుర్గాదేవి అలంకార రోజున సంభవం జరుగుతుంది. అన్నపూర్ణాదేవి అలంకార రోజున కుంభరాశి, అన్న కుంభరాశి పెట్టి మహానివేదం చేస్తాము. అలాగే పిల్లలతోటి కన్య పూజలు, స్త్రీలతోటి సుహాసిని పూజలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ విశేషంగా చేస్తుంటాం.
ఉచితంగా ఎవరు డబ్బులు తెచ్చుకోవాలని బాధపడక్కర్లా. ఉచితంగా మన కమిటీ వారు కుంకుమ పూజలు సాయంత్రం 6 గంటలకు నిర్ణయించారు. కాబట్టి ఇప్పుడు పూజలో నిశ్శబ్దంగా పాల్గొనండి, సాయంత్రం పూజలో సాంప్రదాయంగా పాల్గొనండి. జీన్స్ ప్యాంట్లో టీషర్ట్ వేసుకొచ్చేటువంటి సంస్కృతి లేకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలను ధరించి మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం అందరూ పూజించండి. కుంకుమ కావాల్సినటువంటి వారికి కుంకుమ ఇస్తుంది, అలాగే డబ్బులు కావాల్సినటువంటి వారికి డబ్బు ఇస్తుంది. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, దానలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి, వ్యాపార లక్ష్మి, అన్ని లక్ష్మిలు అమ్మవారి. కాబట్టి దయచేసి పూజలో కూర్చున్న వారి వరకైనా సరే బయట వాళ్ళని అనకూడదు. పూజలో కూర్చున్నటువంటి వాళ్ళైనా నిశ్శబ్దంగా ఓం శ్రీ నమః అని అమ్మవారిని ధ్యానం మనసులోనే ధ్యానం చేస్తూ చక్కగా ఈ పూజ అయ్యేంత వరకు కూడా శ్రీ నమః అంటూ ధ్యానం చేస్తూ కూర్చోండి. ఒకసారి అందరూ చెప్పండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అశరణ్య శరణ్యాయై ఆర్తత్రాణ పరాయణి మహాపాప మహాలక్ష్మి నమస్తుతే. ఓం చంచలాయ మహాపాదౌ పూజయామి ఆయుష్మాన్ సౌందర్యం తీసుకున్న వాళ్ళు వెనక్కి ఆ
నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.